ఉన్నవారు అంటున్నారు నిజంగా మీ దేవుడు శక్తివంతుడయ్యా ఈరోజు శరసాల తలుపులు తెరవబడిన మా ప్రాణం మీదకే ఈరోజు ఈ పరిస్థితి కలిగిన మీరందరూ కూడా దేవుణ్ణి నమ్ముకొని ఆ మహిమలో ఈరోజు చూసి ఉన్నారు కనుక మేము కూడా ఏమి చేయాలి ఆ దేవుని ఎలా ఆరాధన చేయాలి అని అడిగినప్పుడు మొదటగా దేవుని యందు మీరు విశ్వాసము ఉంచండి ఉంచితే మీ ఇంటి వారు మీరు కూడా రక్షించబడతారు దేవునికి స్తోత్రము హల్లెలూయా నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే మనము దేవుని యందు మన ఇంటిలో మన నమ్మకం ఉంటే మన ఇంటి వారందరికీ కూడా రక్షణ కలుగుద్ది కనుక ఎమ్మటి ఆ సరసాల నాయకుడు అంటున్నాడు నమ్ముతున్నానయ్యా నాకు రక్షణ దయచేయమని అన్నప్పుడు ఆ రాత్రి వేళే వారు ఏం చేశారు చెప్పండి సరసాల నాయకునికి బాప్తిసము ఇచ్చారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆ రాత్రి వేళ ఎందుకు ఇచ్చారు అంటే అది దేవుని యొక్క సంకల్పం ఆయన అంత కఠినుడైన మనుష్యుడు తక్షణమే యేసు ప్రభువు నమ్మాడు తన ఇంటికి తీసుకువెళ్ళి వారి గాయాలు కడిగి వారి కట్లు కట్టి వారి యందు విశ్వాసం ఉంచి అయ్యలారా మామ్మలను కాపాడండి అని చెప్పి సాగిలపడ్డారు భోజనము కూడా వారికి పెట్టారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ బంధకాలు విడిపడతాయి నీ శోధనలు తొలగిస్తాడు నీకు రెండంతుల ఆశీర్వాదాన్ని ఆయన కలగజేస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి 1 సమూయేలు 30వ అధ్యాయములో దావీదు ఒకరోజు అక్కడ ఏమన్నాడు చెప్పండి అక్కడ దావీదు ఒకరోజు తన తన యొక్క పట్టణానికి వచ్చినప్పుడు చదవండి మొదటి వచనం చదవండి దావీదును అతని జనులు 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి 3వ దినమందు వారు సికాగోకు సిక్లగునకు వచ్చిరి వచ్చిరి అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి వెళ్ళిపోయి ఉండిరి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయేలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను ధైర్యం తెచ్చుకున్నాడు అక్కడ ఏం జరిగింది చెప్పండి దావీదు ఒకనొకప్పుడు తన పట్టణానికి తన గ్రామానికి వచ్చినప్పుడు అతని మీద శత్రువులు దాడి చేశారంట అతని పట్టణం మీద అతని గ్రామంలో దాడి చేశారు దాడి చేసి ఏం చేశారు చెప్పండి ఆ పట్టణాన్ని తగలబెట్టి వారి ఆస్తులు తీసుకుని వారికి కలిగిన భార్యలు పిల్లలందరినీ కూడా దాసీలుగా తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు దావీదుతో ఉన్న మనుషులు అలాగే దావీదు అక్కడ మరి వారి యొక్క కుటుంబాలు చూసుకున్నప్పుడు ఎవరు కూడా అక్కడ లేరు లేనప్పుడు వారు ఏమి చేయాలో అర్థం కాక వారు ఏం చేశారు చెప్పండి ఏడ్చారండి గుండి పగిలేలాగా ఏడిచారు వారు ఎందుకంటే ఏమి చేయాలో అర్థం కాలేదు ఇక వారి కుటుంబంలో వారి పిల్లలన్నా చూసుకుని సంతోషించేవారు అలాంటిది వారికి కుటుంబాలే లేకుండా అయిపోయి వారి పట్టణాలన్నీ కూడా గ్రామాలన్నీ కూడా తగలబెట్టేశారు ఏమి చేయాలో అర్థం కాక వారు ఏడ్చి వారు బాధపడి వారు ఏమి చేయాలో అర్థం కాక
వారికి నాయకుడిగా దావీదు ఉంటే దావీదును సంపాలి అనుకున్నారు. ఇక ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు. వారందరికీ కూడా అర్థం కాక దావీదును సంపితే ఈ శ్రమ మనకి పోతదని చెప్పి వారిలో వారు ఆలోచించుకుని ఉండగా దావీదు కూడా దుఃఖపడి దుఃఖపడి ఏమి చేయాలో అర్థం కాక తన దేవుని మీద తక్షణమే ఆధారపడి దేవుని సన్నిధిలో వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. జ్ఞాపకం తెచ్చుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు అంటున్నాడు, తప్పకుండా నీవు నీ వారిని దక్కించుకుంటావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీ వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను. సాతాను నిన్ను ఈరోజు నిన్ను కలవరపరిచిన గాయపరిచిన నీ వారిని శరణానికి తీసుకువెళ్ళిన నేను నీకు తోడుగా ఉన్నా. వారిని విడిపించుకురా, నేను రెండంతుల నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను అని దేవుడు దావీదుతో మాట్లాడగానే తక్షణం ఏం చేశాడు చెప్పండి? దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ క్షణంలో ప్రార్థన చేసే వారికి ఉండాలి. శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. వారన్నారు, వీరన్నారు, వారి వల్ల నాకు వచ్చింది శ్రమ, అతని వల్ల వచ్చింది, ఆమె వల్ల వచ్చిందని అనుకోవటం కాదు. కనుక మనకు సృష్టికర్త అయి ఉన్న దేవుడు ఈ శ్రమలకు కారణము ఎందుకు కలిగిందో వాటికి సమాధానం చెప్పగలిగిన దేవుని మీద మనం ఆధారపడాలి. తక్షణమే దావీదు దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు, నీవు వెళ్ళు, నీ వారిని నీవు దక్కించుకో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తక్షణమే దావీదు వెళ్ళాడు. చూడండి 22లో దావీదు కూడా వెళ్ళి, చూడండి, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారైనా కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి కనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియు వీరికి ఇయ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చుననిది. పైన అనుకుంటామా వారు ఏం చేస్తారు చెప్పండి? 21 అనుకుంటా. అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఆ జనుల యొద్దకు వచ్చి వారి ఏకక్షేమము అడుగగా దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి కనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియు వీరికి ఇయ్యము, తమ భార్యలను పిల్లలను వారు తీసుకొని పోవచ్చుననిరి. అక్కడ వారు దోసుకున్నారని రాయబడింది పైన అనుకుంటా. కనుక అక్కడ ఏం చేశారు చెప్పండి? వారి దావీదు అమాలేకీలను గొడ్లలో అన్నిటిలో, గొర్రెల అన్నిటిలో, పట్టణములు అవి దావీదు దోపుడు సొమ్ముగా జనులకు మిగిలిన తన సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారిని పట్టుకోవటమే కాకుండా వారి భార్య పిల్లలను పట్టుకోవటమే కాకుండా వారికి కలిగినవన్నీ కూడా రెండంతుల ఆశీర్వాదాన్ని దేవుడు వారికి కలిగినది ఆ యొక్క అమాలేకీల యొక్క ఆస్తులన్నీ కూడా వారు దోసుకున్నారంట. దేవుడు అక్కడ వారికి అప్పగించాడు, వారిని దోపుడికి అప్పగించాడు. నీ వెళ్ళు, వారిని కలుసుకో, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పాడు. వెళ్ళి వారిని పట్టుకుని అలాగే వారి పిల్లలను వారి ఆస్తులను తీసుకుని దావీదుతో రాని వారికి ఆస్తులు ఇవ్వలేదు కానీ వారి కుటుంబాలను అప్పగించారు, పిల్లలని, భార్యలను, వారికి కలిగిన ఆస్తిని అప్పగించాడు. ఆ తర్వాత వెళ్ళిన వారు అందరూ కూడా దోపుడు సొమ్మును
దోసుకున్నారంట దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు ఎన్నడూ కూడా మనము శ్రమలలో వేదనలో ఉన్నప్పుడు తిరిగి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మనకు రెండొంతుల ఆశీర్వాదాన్ని ఇస్తాడు కనుకని మనం అప్పుడే మనం ఏం చేయాలి చెప్పండి దేవుణ్ణి బట్టి మనము ధైర్యము కలిగిన వారిగా ఉండాలి దావీదు అప్పుడు దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకున్నాడు నిలబడ్డాడు తక్షణమే దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు నీవు వెళ్ళు వారిని కలుసుకుంటావు నేను నిన్ను వారికి వారిని ఏమన్నాడు చెప్పండి వారిని నీకు దోపిడిగా అప్పగిస్తాను అని అన్నాడు వాగ్దానం చేసి దేవుడు రెండొంతుల ఆశీర్వాదాన్ని కలగచేశాడు దేవునికి స్తోత్రము అలా చూడండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వాక్యములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చూడండి ఆమోసు 9:14 మరియు శ్రమనందుచున్న నా జనులగు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పించదను పాడైపోయిన పట్టణాలను మరలా కట్టుకొని వారు కాపురముందురు ద్రాక్ష తోటలను నాటి వాటి రసమును త్రాగుదురు వనములను వేసి వాటి పండ్లను తిందురు వారి పనలను తింటారు వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ మరియు ఆయన అంటున్నాడు శ్రమనందుచున్న నా జనులు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పిస్తాను శరణొందుచున్న నా బిడ్డలు శరలోనికి వెళ్ళిన వారు శరలు ఎందుకు కలుగుతాయి చెప్పండి మన క్రియలను బట్టి ఈరోజు అనేక శ్రమలు మనకు కలుగుతున్నాయండి దేవుడే ఉన్నారు చెప్పండి వారి క్రియలను బట్టి వారికి నేను ప్రతిఫలము ఇస్తున్నాను అంటున్నాడు వారి క్రియలు వారి వెంబటే వెళుతున్నాయంట కనుకనే దేవుడు అంటున్నాడు అలాంటి వారిని దేవుడు అంటున్నాడు శరలో ఉన్న వారిని నేను ఈడిపిస్తాను నా జనులు ఇక శ్రమ ఇక వారికి ఎన్నడూ కూడా కలగని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి వారి నిందలను అవమానాలను కొట్టివేసి వారికి కలిగిన అవమానాలు నిందలు తొలగించి వారికి కలిగిన నష్టాన్ని తిరిగి దేవుడు అంటున్నాడు తిరిగి మరలా రెండొంతుల ఆశీర్వాదాన్ని కలగజేస్తాను కనుక నా జనులు ఇక ఎన్నడూ కూడా చిగ్గుపడనే పడరు అని దేవుడు అంటున్నాడు దేవుడు మనలను సిగ్గుపడే వారిగా ఎన్నడూ మనల్ని పిలుస్తలేదు సిగ్గుపడకుండా అనేకులకు మీరు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు అంటున్నాడు మనకు నేను చేసిన మేళ్లను మీరు ఒక్కసారి తలంచుకొనండి నేను ఎన్ని చేశానో మీరు ఒక్కసారి తలంచుకొనండి అంటున్నాడు కనుక దేవుడి మేళ్ళు మనం తలంచుకుంటే మన శ్రమలో మనం ఏం చేస్తాం చెప్పండి దేవుని వైపు చూస్తాం మనం మనుషుల వైపు మనం ఎన్నడూ కూడా చూడం మనుషుల మీద ఆధారపడిన వారు సిగ్గుపడతారు దేవుని మీద ఆధారపడిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు అని దేవుడు అంటున్నాడు కనుకని నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడనే పడరు వారు ఇక ద్రాక్ష తోటలను నాటి వాటి రసమును త్రాగుదురు వనములను వేసి వాటి పండ్లను తిందురు పండ్లను వారు తిందురు అంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు వారి గొప్ప పంట పండిస్తారు నా ప్రజలు ఇక ఎన్నడు సిగ్గుపడరు ఇప్పటి వరకు భూమి ఫలించలా వారు చేసిన ప్రతి పనిలో అనేక నష్టాలు కలిగి ఉన్న దేవుడు అంటున్నాడు కలిగిన నష్టాలన్నింటినీ కూడా తిరిగి దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాను అని దేవుడు అంటున్నాడు కనుక దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి దేవుని మీద ఆధారపడాలి కనుక గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు శ్రమ నొందుతున్న నా జనులను ఆయన విడిపించే దేవుడని దేవుడు మనకు చెలవిస్తూ
ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు కనుక శ్రమల్లో మనం అనుకుంటున్నాం ఇక దేవుడు నన్ను మరిచిపోయి ఉన్నాడు అని అనుకుంటున్నాం మనం సియోను కుమారి అనుకొనున్నది ఇక నా దేవుడు నన్ను మరిచిపోయి ఉన్నాడు ఉన్నాడు కనుక ఇక నాకు మేలు కలగని కలగదు కలగదని అనుకుంటుంది అనుకుంటున్నాడు నా కుమారుడు కానీ దేవుడు అంటున్నాడు చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను చెక్కి ఉన్నాను నీ ప్రాకారంల ప్రాకారాలన్నీ కూడా నిత్యము నా ఎదుటనే ఉన్నవి ఉన్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ప్రతి ఒక్కరి కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఏది చేసినా ఏది మాట్లాడినా ఒకవేళ సంతోషంగా ఉన్నా శ్రమలో ఉన్నా దేవుడు మాత్రం మన చూస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించాలి కనుక దేవుని మీద ఆధారపడాలి శ్రమ కలిగినప్పుడు మనము కృంగిపోటం కాదు శ్రమ కలిగినప్పుడే దేవుని మీద మనము ఆధారపడి ఉండాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయములో ఈ రోజు మరి ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని అడిగినప్పుడు ఈ వాక్యాన్ని ఆయన నాకు బయలుపరిచాడు కనుక సియోను కుమారి నన్ను విడిచిపెట్టాడని ఎంతో వేదన చెందుతూ ఉన్నది అని దేవుడు అంటున్నాడు కనుక నా కుమారి నా బాధపడుతుంది నా బిడ్డలు బాధపడుతున్నారు నా బిడ్డల ఆలోచనలు నేను ఎరిగున్నాను వారి చుట్టూ నా ప్రాకారములు ఉన్నవి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా ప్రార్థన చేద్దాం హల్లెలూయా దేవుని వందనాలు అమ్మగారి వందనాలు అయ్యగారి వందనాలు కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి నా సాక్ష్యం మీ అందరికి తెలిసిందే అయితే సన్నిధికి రాకముందు నేను అనిరాల్ని నేను భిక్షాల బాబాయ్ సాక్ష్యం విని సన్నిధికి వచ్చాను అమ్మగారి ప్రేమను బట్టి నేను ఇక్కడ స్థిరపడ్డాను రక్షణ తీసుకున్నాను ఎన్నో వ్యాధుల్లో నుంచి ఎన్నో బాధల్లో నుంచి దేవుడు నన్ను విడిపించాడు చనిపోయాల్సిన దాన్ని బ్రతికించాడు దేవుడు గొప్ప గొప్ప సాక్ష్యాలండి నా జీవితంలో దేవుడు జరిగించింది సాక్ష్యం చెప్పడానికి నేను వెనకాడాను పౌర్ణమి రోజు అమ్మగారు సాక్ష్యం చెప్పమని పిలిచారు నేనే చెప్పనన్నాను ఆ రోజు నైంటే మా బాబుకి కడుపులో నొప్పి అంట నాకైతే తెలీదు మేము ప్రేయర్లో ఉన్నాం ఇక్కడ తెల్లారి నేను మామూలుగా ఫోన్ చేశాను ఎలా ఉన్నాడా ఏంటని మమ్మీ బాగాలేదు నేను మాట్లాడలేకపోతున్నాను మమ్మీ అన్నాడు ఏమైందని మా చెల్లికి ఫోన్ చేస్తే బాగాలేదు అక్క రాత్రి హాస్పిటల్ తీసుకెళ్ళాడు 12 కడుపులో నొప్పి అని బాధపడ్డాడు అన్నారు అయితే స్కానింగ్ చేపిస్తే ఏంటో తెలియటం లేదన్నారు తర్వాత సిటీ స్కానింగ్ రాశారంట పిల్లోడు అల్లాడిపోతున్నాడు ఏం చేయాలో తెలియటం లేదు నేను వెళ్దామని బయలుదేరుతుంటే వద్దని చెప్పాడు నేను ఒకటే అడిగాను దేవా మేమైతే ఎన్నిక లేనాలు అయ్యా నా బిడ్డను కాపాడు జాబ్ నిమిత్తంగా దూరంగా ఉంటున్నాడు మేమేం చేయలేని స్థితి అని నేను ప్రార్థన చేసుకున్నాను అమ్మగారికి ప్రార్థన చేద్దామంటే అప్పటికే 3 రోజుల నుంచి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అయ్యగారు లేరు అమ్మగారు అలసిపోయి ఉంటారని నేనే వెనకడాను ఆ ఆలోచన కూడా నాకు రాలేదు కంగారులో అంతే నేనే మోగరించి దేవుడి దగ్గర ఒప్పుకున్నాను నేను సాక్ష్యం చెప్పమంటే చెప్పలేదు నా బిడ్డను కాపాడయ్యా అని ఆపరేషన్ అన్నారంట ఆ రోజు నైట్ తెలియటం లేదు ఏమైందో 24 గంటలు కడుపు నొప్పి ఆపరేషన్ పడిద్దామనని డాక్టర్లు చెప్పారంట సిటీ స్కానింగ్ చేయించమంటే రిపోర్ట్లు వచ్చాక సాయంత్రం ఏం లేదని చెప్పి నార్మల్గా వచ్చిందన్నారు అయితే టోన్స్ చిన్నది 2 mm ఉందంట అది వాటర్ ఎక్కువ తాగితే పడిపోయిద్దని డాక్టర్లు చెప్పారంట దేవుడు ఆశ్చర్యకరంగా అసలు పిల్లోడు ఏడుస్తుంటే మా మరిది మా చెల్లెళ్ళందరూ ఏడ్చుతా కూర్చున్నాడంట అంత నొప్పికి తట్టుకోలేకపోయాడంట మేము పిలిచాము ఇక్కడ హాస్పిటల్లో చూపించి పంపిస్తాము రమ్మని అయితే ఇప్పుడు బాగానే ఉంది మమ్మీ వద్దులే అన్నాడు అంతేకాదండి
నాకున్నట్టుండి సడన్గా కాళ్ళు బరువు నీరు వచ్చేసినట్టు వాపులు వచ్చేసింది. మూడు రోజులు ఎంత బాధపడ్డానంటే నా కాళ్ళు నా ఎమ్మటి రావటం లేదు, నడవటానికి కూడా చాలా బరువు అన్నమాట. 10 కేజీల బరువు మోస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఏంటయ్యో మా పరిస్థితి అని చాలా దుఃఖపడ్డాను నాలో నేనే. రోజు ఈయన ఆయిల్ రాస్తున్నప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ ఆయిల్ కాళ్ళకు రాసేవాళ్ళు. ఇందేమో మా పరిస్థితి ఏంటయ్యా, హాస్పిటల్లో చూపించుకునే స్తోమత నాకైతే లేదు, కాళ్ళు చాలా బరువుగా ఉందయ్యా, వాపులు వచ్చేసాయని. మోకాళ్ళ దగ్గర నుంచి పాదం దాకా అసలు ఎంత బరువు అంటే నిల్చోటానికి కాలేదు, కాళ్ళు లాగేస్తుంది, అంత భారం అనిపించేది. 3 రోజులు వరుసనైన ఆయిల్ రాశారు. అసలు దేవుడు ఆశ్చర్యకరంగా, ఇది మమ్మల్ని బట్టి అయితే కాదండి, నేనైతే ఎన్నికలేని దాన్ని, ఇక్కడ నిలబడటానికి కూడా అర్హత లేదు. ఈ సన్నిధి బలం ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన, నా కుటుంబం కోసం నిత్యం వాళ్ళు చేస్తున్నారని నేను నమ్ముచున్నాను. ఎంతో ఆశ్చర్యకార్యంగా నా కాళ్ళు సప్పులుగా పడిపోయిందండి. అసలు అసలు ఎంత కూడా నీరు కానీ బరువు కానీ లేదు. అంత ఆశ్చర్యకరంగా స్వస్థతనిచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. నాకైతే ప్రార్థన చేసుకోవటం కూడా రాదు. ఇంటికి వెళ్ళాక ఆనంద్ గారు తిట్టారు, సాక్ష్యం చెప్పడానికి దేవుడు చేసిన కార్యాలను చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నావా అని తిట్టారు. అని తిట్టారని నేను బాధపడలేదు, కానీ నా తప్పేంటో నేను గ్రహించుకున్నాను. దేవుడు మరణాపాయంలో నుంచి మమ్మల్ని లేవనెత్తి ఈ రోజున మీ అందరి ముందు సాక్ష్యం చెప్పడానికి నన్ను సజీవుల సంఖ్యలో ఉంచి ఉన్నాడు. అంత గొప్ప సాక్ష్యాన్ని నేను పంచుకోలేకపోయాను, అమ్మగారి మాటను తిరస్కరించాలని నేను చాలా బాధపడ్డాను. దయతో అమ్మగారిని అయ్యగారిని క్షమించమని అడుగుతున్నాను. ఎన్నో ఆశ్చర్యకార్యాలండి, మా పిల్లడు దర్శనాలు చూపించి దేవుడు ఎన్ని కార్యాలు తప్పించాడో, ఎంత మరణం నుంచి మమ్మల్ని కాపాడాడు. పిల్లడు యాక్సిడెంట్ అయినట్టుగా నాకు అసలు భయంకరమైన కళ అన్నమాట. నేను పొద్దున్నే లెగిసి అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను, అయ్యగారు పక్కనే ఉండి మా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో అని అన్నారు. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, కానీ ఇది నా ప్రార్థన బట్టి అయితే కాదు, ఆశ్చర్యకరంగా ఆ మరణాపాయంలో నుంచి నా బిడ్డను తప్పించాడు. అప్పుడు అలాగే తప్పించాడు, ఇప్పుడు కడుపులో నొప్పి అన్నా సరే అలాగే నా బిడ్డను తప్పించి ఈరోజు నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో సజీవుల సంఖ్యలో ఉన్నామంటే అది ఆయన ప్రేమ, ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన. మీ అందరూ మా కొరకు ప్రార్థన చేసే మమ్మల్ని ప్రతి విషయంలో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఈ లోకంలో మేము ఆస్తులు అంతస్తులు సంపాదించకపోయినా దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవుల సంఖ్యలో ఉంచి ఉన్నారు. అదే మాకు గొప్ప ఆస్తి అని మేము భావిస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.